ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా ప్రియమిత్రులారా మరొక దినం యథార్థవాది టీవీ వారు సమర్పించు మన ధర్మం గంగ నీరు అనే ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను రండి నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి యాకోబు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మూలవాక్యంగా మనం చదువుకుందాం యాకోబు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి దగును ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడ పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన చదువబడిన లేఖన భాగమును మీరు విరిచి మాకు పంచిపెట్టండి తండ్రి నిష్ప్రయోజక మీ దాసుని మీ సులవ రక్తములు వాక్యములు బాగుగా కడిగి శుద్ధి చేసి పవిత్ర పరచి మీ పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చిపుటము వేసి కేవలం మీ కృపచేతనే మీ దాసుని మరుగు చేసుకొని మీరు మీద ఆసునిలో ఉండి మీ వాక్కు మీద ఆశుని నోటబెట్టి మా అందరికీ అత్యవసరమైన సందేశమును పరలోకము నుండి పంపించి మహిమ పొందుమని మరి మాటలాడుచుండగా వినుబుద్ధి వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం లోబడగలిగిన యోగ్యమైన మంచి మనస్సు మా అందరికీ ప్రసాదించుమని ఏ సునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి అమెన్ ప్రియమిత్రులారా మనం చదువుకున్న ఈ లేఖన భాగములో గమనించినట్లయితే విశ్వాసము అనేది క్రియలు లేనప్పుడు అది ఒంటిగా ఉంటుంది అవుతుంది అంటున్నాడు క్రియలు లేని విశ్వాసము మృతం లోగడ మనం చెప్పుకున్నాం విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి మనకు రక్షణ అనేది విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే మనకు కలుగుచున్నది అని మనం ఎఫ్ఎస్సి పత్రికలో రెండవ అధ్యాయం ఎనిమిదవ లోగడ నేర్చుకున్నాం ఎనిమిదవ వచనం ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో చెబుతున్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అన్నాడు తర్వాత వెంటనే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అన్నాడు క్రియల వలన మనకు రక్షణ కలుగలేదు అని లేఖనం అక్కడ చెప్పింది ఇంతకుముందు తరగతిలో మనము నేర్చుకున్నాం కింది ఎపిసోడ్లో నేర్చుకున్నాం క్రియల వలన రక్షణ కలగలేదు అంటే అక్కడ అర్థము మన స్వనీతి క్రియల వలన మనకు రక్షణ కలగడం లేదు రక్షణకు అవసరమైన క్రియ కార్యక్రమం ఏదైతే ఉందో యేసునాథుడు ఆ సృష్టికర్త పరాత్పరుడు రెండు వేల ఏళ్ళ క్రితం భూమి మీద అవతరించి సిలువలో బలి అయి రక్తము చెందించి మరణం గెలిచి లేచాడు సమాధి చేయబడి మరణం గెలిచి లేచాడు ఆయన జరిగించిన ఆ శిలువ యజ్ఞము ఆ క్రియ వలన మనకు రక్షణ కలుగుతుంది అయితే ఆ సువార్త ఎందు మనము విశ్వాసం ఉంచటం వల్ల కలుగుతుంది అయితే ఇప్పుడు చదువుకున్న లేఖన భాగములో విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉంటుంది మృతము అన్నాడు క్రియల తో కూడినదై ఉండాలి క్రియలు ఉండాలి అని ఇక్కడ లేఖనం చెబుతుంది అయితే ఆ క్రియలు మన స్వనీతి క్రియలు కాదు కానీ లోగడ మనం చెప్పుకున్నాం అదే ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పదివ వచనములో చెప్పాడు మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకాయి అన్నాడు సత్క్రియలు మనం చేయాలి అయితే సత్క్రియ యొక్క నిర్వచనం కూడా లోగడ చెప్పుకున్నాం సత్క్రియ అంటే మనమనుకుంటున్న క్రియలు కాదు మంచి క్రియలు అని అర్థం వ్యావహారికంగా కానీ మంచి క్రియలు అవి మనమనుకున్న క్రియలు కాదు దేవుడు ముందుగానే రక్షణకు అవసరమైన క్రియలు కొన్ని సిద్ధపరిచి సత్క్రియలు అన్నాడు దాన్ని మనం చెయ్యాలి దేవుడు చెప్పిన మాట దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు బేషరతుగా ఉన్నది ఉన్నట్టుగా లోబడడం ఆయన చెప్పినట్టు నడుచుకోవడమే విధేయత చూపడమే సత్క్రియ అని మనం లోగడ నేర్చుకున్నాం సత్క్రియ యొక్క నిర్వచనం సత్క్రియ యొక్క నిర్వచనము మనం చెప్పుకున్నాం అయితే దేవుని బిడలారా దేవుడు నిర్ణయించి సిద్ధపరిచి నియమించిన లేదా ఆజ్ఞాపించిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి సత్క్రియలు రక్షణ కలగాలంటే మొట్టమొదట మనము చేయవలసిన క్రియ ఆ సత్క్రియ ఏమిటనగా సువార్తను అంగీకరించగానే నీటిలో ముంచడము బాప్తిష్మము పొందాలి అలాగ పొందినప్పుడు మనము చూపిన విధేయత మనం చేసిన ఆ సత్క్రియ దేవుడు నియమించిన సత్క్రియ వలన మన విశ్వాసము పరిపూర్ణమవుతుంది మనకు రక్షణ కలుగుతుంది అని చెప్పుకున్నాం అయితే పాతని బంధన గ్రంథములో ఉన్న సంగతులు వ్యక్తులు వారు చేసిన కార్యక్రమాలు మనకు యుగాంత మందు ఉన్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడినవని లేఖనం చెబుతుందని లోగడ మనం నేర్చుకున్నాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పద పదివ అధ్యాయము పదకొండవ వచనములో ఈ సంగతులన్నీ యుదృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అన్నాడు ఇక కొన్ని కొందరు భక్తులను గూర్చి మనం ఈ దినమున లేఖనములో మనం చూద్దాం గుర్తు చేసుకుందాం వారు కేవలము విశ్వసించడము మాత్రమే కాదు దేవుడు వారికి చెప్పిన విషయాన్ని ఆచరణలో పెట్టి లోబడుట ద్వారా దేవుడు చెప్పిన క్రియను చేయడము ద్వారా వారు నీతిమంతులుగా తీర్పు పొందినారని మనము చూస్తాం ఆ లేఖనాలు కొన్ని మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా భక్తులను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో దీనిని పండితులు బైబుల్ పండితులు ఇది విశ్వాస వీరుల పట్టిక అని అంటారు ఒక్కొక్క భక్తుడు తన విశ్వాసాన్ని ఎలాగూ ప్రదర్శించాడో క్రియారూపకంగా మనకి ఇక్కడ చెబుతూ ఉన్నాడు నీతిమంతులని వారు ఎలాగూ తీర్చబడ్డారో ఆ సంగతి ఇక్కడ చెబుతూ ఉన్నారు మొట్టమొదటి వాడు హేబెలు హేబెల్ను గూర్చి లోగడ కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం మరలో ఒకసారి పునశ్చరణ జ్ఞాపకం చేస్తాను వివరాలు అక్కరలేదు హేబెలు గూర్చి పదకొండవ అధ్యాయం హెబరి పత్రిక పదకొండవ అధ్యాయము నాల్గవ వచనములో విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు శ్రేష్టమైన బలి తెచ్చాడు రక్త ప్రోక్షణ ద్వారా దేవునితో సమాధాన పడాలని దేవుడు నియమించాడు అదే సత్క్రియ కయ్యిని మాట ఈ లోబడలేదు సస్య ద్రవ్యాలు తెచ్చాడు గనుక ఆది కాండం నాలుగులో దేవుడు గద్దించాడు కయేనును నీకు కోపమేలా నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని అన్నాడు సత్క్రియ చేయలేదు అంటే దేవుడు చెప్పిన పద్ధతిలో కాకుండా స్వనీతి మీద ఆధారపడొచ్చాడు దైవనీతి నీకు ఆరోపించబడాలని నీకు ధరింపబడాలంటే నువ్వు దేవుడు చెప్పిన దాన్ని దేవుడు చెప్పిన పద్ధతిలో దేవుడు ఏర్పరిచిన మార్గములోనే నువ్వు రావాలి విధేయుడవు కావాలి హెబెలు విధేయుడయ్యాడు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు దేవుడు అతని అర్పణను కోర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను దేవుని బిడ్డలారా విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు ఆ విశ్వాసాన్ని బట్టే హేబెలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడని ఇక్కడ లేఖనం ఉంది అలాగే మరొక భక్తుని గూర్చి మనం చూద్దాం ఏడవ రెండవ ఐదవ వచనం పదకొండవ అధ్యాయం హెబరి పత్రిక ఐదవ వచనంలో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు దేవుని బిడ్డలారా ఇక్కడ హనోకు సంగతి మనం చూస్తూ ఉన్నాం హనోకు భక్తుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు విశ్వాసం ఉంచడమే కాదు దేవునితో నడిచాడట దేవునితో నడిచాడు హనోకు మనకు ఒక మాదిరి పురుషుడు హనోకు దేవునితో నడిచాడు అంటే దేవుడు చెప్పినట్లు దేవుడు ఏమి ఆజ్ఞాపించిన విశ్వాసముతో ఆ కార్యక్రమాలు చేశాడు దేవుణ్ణి వెంబడించాడు దేవునితో కలిసి అడుగులు వేశాడు దేవుని ప్రక్కనే నడిచాడు అంటే దేవునితో పాటు ప్రక్కనే నడిచాడంటే దేవుడు ఏ విధముగా నడుచుకున్నాడో హనోకు కూడా అలాగే నడిచాడు అలాగూ నడిచి 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 ఒక టైం వచ్చింది దేవునితో అన్నాడు నేను కూడా వస్తాను ప్రభు అనితో పరలోకానికన్నాడు దేవుడు రమ్మన్నాడు దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు హనుకు మరణం చూడలేదు హనుకుకు మరణము లేదు రెండవ రాకడలో యేసునాథుడు వచ్చేటప్పుడు కడబూరం రోగుతుంది కడబూరం రోగినప్పుడు ఏమవుతుందో లేఖనం స్పష్టంగా చెబుతుంది సహోదరులారా మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అదేమిటంటే మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనము మార్పు పొందుతాము మృతులు అక్షయులుగా లేపబడతారు రేపు ఒకవేళ యేసునాథుడు రెండవ రాకడలో వస్తాడు తప్పకుండా వస్తాడు ఆయన ఆకాశ మండలానికి వచ్చినప్పుడు కడపూర రోగినప్పుడు బ్రతికుంటే ఒకవేళ మనం మనం మరణము పొందము కాని ఉన్నపాటున ఈ శరీరం ఈ మట్టి శరీరం మహిమపరచబడుతుంది మార్పు పొందుతుంది మహిమ దేహముగా మారిపోయి మేఘముల మీద ఎత్తబడతాం హనుకు భక్తుడు అలాగే మరణము చూడలేదు మరణము చూడకుండానట్లు అతడు కొనిపోబడ్డాడు పరలోకములో ఉన్నాడు భూమి మీద లేడు చనిపోలేదు ఒక వ్యక్తి బ్రతికుంటే మనలాగా భూమి మీద ఉండాలి లేదా చనిపోతే అతని శరీరము సమాధిలో ఉంటుంది అతని ఆత్మ పరదేశుకు వెళుతుంది యేసును నమ్మిన భక్తుడైతే యేసును తృణీకరించిన వాడు రక్తములో కడగబడని వాడు పొందకుండా దేవుడు ఏర్పరిచిన మార్గమును తృణీకరించేవాడు అతడు బ్రతికుండే భూమి మీద ఉంటాడు అతని శరీరము సమాధిలో అతని ఆత్మ పాతాళములో ధనవంతుడు అగ్నిలో గాలుతున్న స్థలములో ఇతడి ఆత్మ వెళ్ళి అక్కడ కాలుతూ ఉంటుంది దేవుని మిడలారా అగ్నిలోనికి వెళ్ళిపోతుంది అతని ఆత్మ భక్తుడైతే అతని ఆత్మ పరదయసులో అతని శరీరం ఏమో సమాధిలో ఉంటుంది రెండవ రాకడలో యేసునాథుడు వచ్చినప్పుడు ఆ పరదయసులో ఉన్న ఆత్మను సమాధిలో ఉన్న అతని శరీరములోనికి జొప్పిస్తాడు మళ్ళీ ఈ మట్టి శరీరం అది మన్ను కానీ బూడిది కానీ నామ నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోయినా సరే దేవుడు మళ్ళీ ఆ శరీరాన్ని లేపుతాడు పరదయసులో ఉన్న భక్తుని ఆత్మను ఆ శరీరంలో కలుపుతాడు అప్పుడు ఆ భక్తునికి అక్షయత వస్తుంది మహిమ శరీరం వస్తుంది అతడు ఎత్తబడతాడు బ్రతికున్నవాడైతే మరణము చూడకుండానే మార్పు పొంది ఎత్తబడతాడు హనోకు అలాగూ ఎత్తబడ్డాడు అతడు భూమి మీద లేడు చనిపోలేదు కనుక సమాధిలో ఉండే అవకాశం లేదు కనుక చనిపోలేదు కనుక అతని ఆత్మ పరదేశులో కూడా ఉండదు మరి ఎక్కడున్నాడు అంటే పరలోకములో ఉన్నాడు కొంచెం మనం ఇంగితాన్ని ఉపయోగించి లోతుకు ఆలోచిస్తే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయములో యాభై వచనములో ఒక మాట అన్నాడు పౌలు భక్తుడు సహోదరులారా నేను చెప్పున్నదేమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొన నేరదు ఈ మాట చెప్పినాక మీకు ఒక మర్మము చె తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర బ్రూ మనం మార్పు పొందుతామంటున్నాడు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అంటే ఈ మట్టి శరీరం ఇట్లాగే పరలోకానికి వెళ్ళడం దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం సాధ్యం కాదు వెళ్ళాలంటే ఇది మహిమ పరచబడి అంటే మార్పు పొంది ఎత్తబడాలి అన్నమాట హనుకు పరలోకములో ఉన్నాడు మహిమలో ఉన్నాడు ఈ మాట బైబుల్ సాక్షస్తూ ఉంది లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయములోనికి ఒక్కసారి దయచేసి మీ బైబుల్ స్త్రిప్పండి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయములో రూపాంతరపు కొండ మీద జరిగిన ఆ సంఘటన గోర్చు అక్కడ వ్రాయబడింది ఇరవై ఎనిమిది నుంచి ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతురు యోహాను యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లని వై మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఈ మాట జాగ్రత్తగా గమనించండి ముప్పై ముప్పై ఒకటో వచనం కూడా మరియు ఇద్దరు మనుష్యులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు మోషే ఏలియా అనువారు ఏలియా అనువారు వారు మహిమలో అగుపడి ఆయనను ఎరూసలేములో ఆయన ఎరూసలేములు నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాటలాడుచుండెను అయితే ఇక్కడ హనోకు విషయం చెప్పలేదు కానీ ఏలియా సంగతి చెబుతూ ఉన్నాడు ఏలియా కూడా మరణము చూడకుండానే రథము మీద అగ్ని గుర్రముల మీద అగ్ని రథము మీద పరలోకానికి కొనిపోబడ్డాడని మనకు రాజుల గ్రంథములో కనబడుతుంది దేవుని బిడ్డలార ఎలీషా ఇంకా ఏలియా ఇద్దరు వెళుతున్నారు ఎలీషా తన గురువు గారిని ప్రవక్తను విడవకుండా వెంబడిస్తూ ఉన్నాడు ఏలియా చెబుతూ ఉన్నాడు నీవిక్కడ ఆగుము అంటే నేను ఆగ నేను నీతో కూడా వస్తాను ఏలియాకి అర్థమైంది ఇతడు ఏదో కావాలని నన్ను వెంబడిస్తున్నాను నీకేం కావాలి అని అడిగినప్పుడు నీవు పొందిన అభిషేకములో రెండంతలు నాకు కావాలన్నాడు అయితే అది నా వల్ల వశములో లేదు కానీ నేను కొనిపోబడేటప్పుడు నీవు గమనించగలిగితే అది నీకు ఇవ్వబడుతుందన్నాడు ఒక టైం వచ్చింది అగ్ని రథము ఆకాశము నుండి అగ్ని గుర్రములు రాగుతున్న రథం వచ్చింది ఆకాశము నుండి ఏలియా ఉన్నపాటున ఉన్నట్టుండి ఎత్తబడ్డాడు ఏలియా దుప్పటి వచ్చి ఎలిషా మీద పడింది అగ్ని రథములో ఏలియాను దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళాడు అయితే దేవుని బిడ్డలారా ఏలియా మరణం చూడలేదు భూమి లేడు కానీ ఎలిషా చూస్తుండగా ఆకాశానికి ఎత్తబడ్డాడు మరణము చూడలేదు ఆకాశానికి ఎత్తబడి పరలోకానికి వెళ్ళాడు ఇప్పుడు మనం చదువుకున్న ఈ రూపాంతరపు కొండ మీద మోసే ఇంకా ఏలియా వారిద్దరు మహిమలు అగుపడిరి అన్నాడు ఏలియా మహిమలో ఉన్నాడు అంటే అతని శరీరము మహిమపరచబడింది అనర్థం ఈ ఈ ఉదాంతం ఈ సంఘటన ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నానంటే హనోకు విషయం మనకంత క్లారిటీగా కనబడదు దేవునితో నడిచను దేవుడు అతని కొనిపోయను అని ఆది కాండంలో ఉంటుంది హెబ్రి పత్రికలో పదకొండులోనేమో మరణము చూడకుండాన్నట్లు అతడు కొనిపోబడెను అన్నాడు ఆ మాటలు హెబ్రి పత్రికలోని మాటలు రెండు క్రోడీకరిస్తే హనోకు మరణము చూడలేదు మరణము పొందకుండానే ఎత్తబడ్డాడు అని మనకు అర్థమవుతుంది మరి మరణము చూడకుండా ఎత్తబడిన వాడు తప్పకుండా పరలోకంలోనికి వెళ్ళాలి పరలోకంలో ఉన్నాడంటే ఎలాగుండి ఉంటాడు మహిమలో ఉంటాడు మహిమ పరచబడి పరలోకానికి ఎత్తబడ్డాడనే సంగతి మనకు అర్థం కావడానికి ఏలి అవుదంతాన్ని మనము ఆలోచించినట్లయితే మనకు సంగతి అర్థమవుతుంది ఏలియా మహిమలో ఉన్నాడు మరణము చూడకుండానే రథములో ఎత్తబడడం ఎలీషా చూశాడు లేఖనం మనకు సాక్ష్యం ఇచ్చింది లేఖనం రాయబడింది కనుక ఈ ఏలియా సంగతి హనోకును గూర్చుని వ్రాయబడిన సంగతులు ఇవన్నీ క్రోడీకరించి మనం సారము బిండుకున్నట్లయితే హనోకు కూడా మరణము చూడకుండా కొనిపోబడ్డాడంటే భూమి మీద లేడు పరలోకములోనే ఉండాలి పరలోకములో ఉండాలంటే రక్తమాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్న నేరవని మొదటి కొరంది పదిహేను యాభై చెప్పింది ఈ లేఖనాలన్నిటిని బట్టి మనము సారము బిండుకుంటే హనోకు మహిమపరచబడిన శరీరముతో ఎత్తబడ్డాడని మనకు సంగతి అర్థమవుతూ ఉంది కనుక దేవునితో నడిచిన హనోకు పరలోకానికి ఎత్తబడ్డాడు అంటే తన బ్రతుకు దినములన్నీ కూడా దేవునితో నడిచాడు దేవునితో నడిచిన అనుభవం ఉన్నది అది క్రియనే హేబేలేమో రక్త ప్రోక్షణ కావాలంటే బలి అర్పించాడు బలిపీఠం మీద రక్తము చెందించాడు రెండు మేక పిల్లలు గొర్రె పిల్లలను వధించాడు దేవుడు చెప్పిన సత్క్రియ హేబెలు పాటించాడు అతనికి ఆజ్ఞాపించిన దాన్ని తర్వాత హనోకు దేవునితో నడిచాడు క్రియారూపకంగా గనుక హనోకు విశ్వాసమును బట్టి కొనిపోబడ్డాడు మరణము చూడకుండానట్లు కొనిపోబడ్డాడు కనుక హనోకులో కూడా మనకు క్రియలు కనబడుతున్నాయి తర్వాత హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయములో నోవహు సంగతి మనకు కనబడుతుంది దేవుని బిడ్డల విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవు దేవుని చేత హెచ్చరింపబడి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను దేవుని బిడ్డలారా ఇక్కడ నో విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడట దేవుని యందు విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసము క్రియలు లేని విశ్వాసము కాదు హన్ నోవహుది అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు దేవుడు చెప్పాడు ఆ చూడని సంగతి ఏంటి అంటే భూమి మీద నోవ్ కాలము వరకు అసలు వర్షమే పడలేదు వర్షము పడలేదు ఆకాశము నుండి మంచు కురియడము ఆ మంచు చేతనే భూమి మీద మొక్కలు మలిచేటివి పంట పండేది దేవుని బిడలారా వర్షం అనే మాటనే ఎరుగలేదు నోవహు కాలం వరకు ఆదాము నుండి నోవహు కాలం వరకు అసలు వర్షం అన్న సంగతే వారికి తెలియదు అందుకే నోవహు చెప్పిన మాట ఆనాటి ప్రజలు నమ్మడానికి ఇష్టపడలేదు అసలు వర్షం ఎప్పుడైనా పడిందా నోహ చెబుతున్నాడు నలభది రాత్రింపగళ్ళు దేవుడు అతనికి కనబడ్డాడట దేవుడు చెప్పాడట నలభది రాత్రింపగళ్ళు వర్షం పడుతుంది జలప్రళయం వస్తుందని అన్ అంటున్నాడని నోవహును వారు ఎగతాళి చేశారు వెటకారం చేశారు నోవహు మాట నమ్మలేదు పైపెచ్చు నోవు ఓడ ఎక్కడ గడుతున్నాడు భూమి మీద గడుతున్నాడు సముద్ర తీరం అన్న కాదు కనీసం ఓడలు ఎక్కడ కట్టాలండి సముద్రపు ఒడ్డున కట్టాలి అది నిర్మాణమైనాక సముద్రములోనికి దాన్ని నెట్టినట్లయితే సముద్రంలో నీళ్ళ మీద అది తేలియాడుతుంది కానీ సముద్రము లేని చోట నోవు ఓడ నిర్మాణం చేపట్టాడు వర్షం పడుతుంది అంటున్నాడు అది వర్షం పడలేదు లేఖనం చెబుతుంది ఆది ఆ మాట కూడా ఉంది వర్షము కురియలేదని మంచు చేతనే పంటలు పండాయి అంటే భారీగా మంచు వచ్చింది ఆ మంచుతోనే దేవుడు ఆనాటి ప్రజల కొరకు అవసరమైన పంట పండేటట్టు చేశాడు వాళ్ళు నమ్మలేదు నోవహు కూడా ఎప్పుడు వర్షము ఎరిగి ఉండడు చూడలేదు కానీ చూడని సంగతి దేవుడు చెప్పాడు దేవుని మాటను నమ్మాడు నోవహు నమ్మి దేవుడు తనకొక పని అప్పగించాడు నీవు ఓడను నిర్మాణము చేయమన్నాడు నోవహు ఓడ నిర్మాణం చేశాడు దేవుని బిడ్డల క్రియా ఓడ నిర్మాణం జరగాలంటే ఒకటి రెండు రోజుల్లో అవుతుందండి ఎన్ని నెలలు కష్టపడ్డాడో తెలియదు నో నిర్మాణం చేశాడంటే నో ఒకడే కట్టాడని కాదు ఆనాటి ప్రజలను పిలిచాడు కూలికి పిలిచి దేవుడిచ్చిన ప్రణాళిక చొప్పున దేవుడు చూపించిన నమూనా చొప్పున దేవుడు చెప్పినట్టు ఆనాటి ప్రజలను కూలికి పెట్టుకొని ఓడ నిర్మాణం చేశారు వారు వచ్చారు పని చేశారు ఇప్పుడు పిచ్చోడు ఉన్నట్టున్నాడు గోడ నిర్మాణం చేయమంటున్నాడు పని అయితే ఏదో డబ్బైతే వస్తుంది పని దొరికింది కదా చేద్దాం అని వచ్చి చేశారు కానీ వాళ్ళు విశ్వాసము లేకుండా చేశారు కానీ నోవహు మాత్రం విశ్వాసముతో దేవుడు అప్పగించిన పనిని చేశాడు అది క్రియనే సత్క్రియ అన్నమాట దేవుడు నియమించిన ఆజ్ఞాపించిన సత్క్రియ ఓడ నిర్మాణం చేయమని నో నో ఓడను నిర్మాణం చేశాడు విశ్వాసమును బట్టి కలుగే నీతికి అతడు వారసుడయ్యాడు ఆ తరువాత అబ్రహాము సంగతి అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రి అనే హోదా ఇచ్చాడు మామూలు విషయం కాదు అబ్రహాము ఎంతటి విశ్వాసి అంటే దేవుడు నీ తండ్రి ఇంటిని స్వజనమును నీ సొంత ఊరును వదిలేసి నేను నీకు చూపించబోవు దేశమునకు బయలుదేరి రమ్మన్నాడు ఆది కాండం పన్నెండులో నేను చూపించబోవు దేశమునకు రమ్మన్నాడు ఒక మాట ఆది కాండం పన్నెండవ అధ్యాయములోనికి దయచేసి మీరు రండి ఆది కాండం పన్నెండు మొదటి వచనములోనే యహోవా దేవుడు చెబుతున్నాడు అబ్రహాముతో నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు కానీ ఇంకా చూపలే ఆ దేశం ఎక్కడుంటుందో ఎలాగుంటుందో తెలియదు నువ్వు బయలుదేరి రమ్మన్నాడు నోవహు ఆ అబ్రహాము దేవుని అందు ఉంచాడు నమ్మి బయలుదేరాడు హెబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకుందాం హెబ్రి పదకొండు ఎనిమిది చూడండి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను చూశారా దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియదు విశ్వాసమును బట్టి బయలుదేరాడు దేవుని ఎందు నమ్మిక ఉంచాడు దేవుడు రమ్మన్నాడు దేవుణ్ణి విశ్వసించి అడుగులు వేశాడు తనకు కలిగిన సమస్తాన్ని దాసదాసీ జనమును భార్య తనకున్న ఆస్తి పశువుల మందలు అన్నింటినీ మొత్తం పెద్ద పరివారం అబ్రహాం కదిలాడంటే అబ్రహాముకున్న పరివారం అంతా కదిలింది అంత పెద్ద పరివారము నేర్చుకొని అబ్రహాము దేవుని మాటకు లోబడి బయలుదేరారు ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి అబ్రహామా ఎక్కడికి అంటే దేవుడు నన్ను బయలుదేరమన్నాడు ఒక దేశమును చూపిస్తానన్నాడు నేను బయలుదేరాను ఏ దేశం నాయన ఎక్కడికి బాబు ఎక్కడికి ఏ దేశం ఎలాగుంటో తెలుసా అంటే తెలియదు ఆ దేశం ఎక్కడుందో తెలియదు ఎలాగుంటుందో తెలియదు కానీ దేవుని మీద విశ్వాసముతో దేవుడు బయలుదేరమంటే వెంటనే యాక్షన్లోకి వచ్చేసాడు క్రియ కనబడుతుంది క్రియల వలన అబ్రహాము విశ్వాసము పరిపూర్ణమైనదని లోగడ మనం ఒక పాఠం నేర్చుకున్నాం తన జనిత యొక్క తన ఒకగానుకడై ఉన్న కుమారుడు ఇసాకును ఇసాకును బలి అంటే మోర్యా దేశములో ఒక కొండ మీద బలి అరిపించాడు అబ్రహాం అది సత్క్రియ అయితే ఈ సత్క్రియ బలి అరిపించినదే కాదు అంతకుముందే దేవుడు నువ్వు బయలుదేరి నమ్మని చెప్పగానే బయలుదేరి వచ్చాడు అది క్రియ అంటే దేవుని అందు ఉంచాడు దేవుడు చెప్పిన మాటకు విధేయుడై క్రియలలో ఆచరణలో దాన్ని చూపించాడు అక్కడ మొదలైంది దేవుని బిడ్డలారా తర్వాత సంతానం ఇచ్చాడు దేవుణ్ణి నమ్మాడు దేవుడు అతనికి సంతానం ఇచ్చాడు ఆ కుమారుణ్ణి మళ్ళీ బలిమ్మంటే బలివ్వడానికి కూడా వెనకాడలేదు అందుకే సత్క్రియ అంటే ఒకటే కాదు సత్క్రియలు అనే మాట ఉపయోగించబడింది ఎఫ్ఎస్సి పత్రికలో మనము వాటి అందు నడుచుకునవలెనని దేవుడు ముందే నిర్ణయించిన సత్క్రియలు సత్క్రియలు చేయుటకాయ్ అనే మాట చూసాం సత్క్రియ కాదు సత్క్రియలు కనుక సత్క్రియలు బైబుల్లో దేవుడు చాలా మనకు చెప్పాడు మొట్టమొదటి సత్క్రియ మనం బాత్మము పొందుటతో మొదలవుతుంది ఆ తర్వాత దేవుడు నీకు గ్రంథము ద్వారా అలాగే డైరెక్ట్గా నీతో ఏ కోణములో ఏ విధముగా మాట్లాడిన దేవుడు నీకు చెప్పినది సత్క్రియ దాన్ని బేషరతుగా విశ్వాసముతో నీ విధేయుడవై ఆ క్రియను చేయడమే నీకు నీతి విశ్వాసము క్రియలు లేనిదైతే ఒంటిగా ఉండి అది మృతమైనదన్నాడు కనుక దేవుని బిడ్డలారా దేవుణ్ణి విశ్వసించడమే కాదు ఆ విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి ఆ క్రియలు మనం అనుకున్న క్రియలు కాదు దేవుడు సిద్ధపరచిన సత్క్రియలు నోవహును ఓడగట్టుమన్నాడు విశ్వాసముతో గట్టాడు హనోకు దేవునితో విశ్వాసముతో నడిచాడు హేబెలు విశ్వాసముతో బలి అర్పించాడు రక్తప్రోక్షణ అబ్రహాము విశ్వాసముతో తన కుమారుణ్ణి బలి అర్పణ ఇవ్వడానికి వెనకాడలేదు కత్తి ఎత్తాడు దూత పిలిచి ఆపాడు అంటే ఫిక్స్ అయిపోయాడు హృదయములో నీతిమంతుడని తీర్పు పొందాడు దేవుని బిడ్డ మనం ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం బాప్తిస్మముతో మన సత్క్రియలు దేవుడు మనకు అప్పగించిన సత్క్రియలు ప్రారంభమవుతున్నాయి ఆ తర్వాత దేవుడు చూపించే ప్రతి క్రియ సత్క్రియనే మనమనుకున్న క్రియలు కాదు దేవుడు చెప్పిన సత్క్రియలు చేస్తూ మన విశ్వాసముని పరిపూర్ణం చేసుకుందాం నీతిమంతులని మనము తీర్పు పొందుదాం దేవుడు ఈ మాటలు మనందరి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఒక నిర్ణయం తీసుకునండి ఊరికనే విశ్వసిస్తే ప్రయోజనం లేదు అది ఒంటిగా ఉండి మృతమైనది అన్నాడు విశ్వాసము విధేయతతో కూడినప్పుడే అది ఎఫెక్టివ్ ఉంటుంది దేవుడు అటువంటి విశ్వాసమును ఇష్టపడుతున్నాడు అవసరమైన కార్యక్రమం రక్షణకు ఆయనే చేశాడు రక్షణ పొందిన మనం మన రక్షణను కాపాడుకోవడానికి ఆయన కొన్ని సత్క్రియలు ఏర్పాటు చేశాడు సిద్ధపరిచాడు ముందే సిద్ధపరిచాడు వాటిని చేస్తూ మనము నీతిమంతులుగా తీర్పు పొందుదాం దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగా ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రేమ కలిగిన మా తండ్రి మీ లేఖనములో నుండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు హేబెలు హనోకు నోవహు అబ్రహాము నీ భక్తుల యొక్క విశ్వాసమును మా కళ్ళ ముందు మరొకసారి మీరు చిత్రీకరించి క్రియలు లేని విశ్వాసము అది ఒంటిగా ఉండి మృతమైనదే అని మా విశ్వాసము ఒంటిగా ఉండక క్రియలతో కూడినదైతేనే సంపూర్ణమవుతుందని భక్తులందరూ కూడా నీ అందు విశ్వాసం ఉంచడమే కాదు నీకు విధేయులై మీరు అప్పగించిన సత్క్రియ చేయుట ద్వారా వారు నీతిమంతులని తీర్పు పొందారు నీతికి వారసులయ్యారని మీరు మాతో ఇంకా స్పష్టముగా మాట్లాడినందుకు వందనాలు నాయన విశ్వాసమును మేము సాధన చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి మాకు సహాయం చేయండి మృతమైన విశ్వాసముగా మా విశ్వాసం ఉండకూడదు నాయన బలభరితమైన క్రియలతో కూడిన విశ్వాసమై పరిపూర్ణమైన విశ్వాసము గలవారముగా మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని ఏసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆ మెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసునాథుని కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువున్న మనకు భూమి ఎందుం సకల పరిశుద్ధులకు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండి క్రియలు కలిగిన విశ్వాసమును ఆచరణలో పెట్టి విధేయులై ఆ విశ్వాసమును బట్టి నీతికి వారసులగునట్లు సహాయం చేసి నడిపించును గాక ఐ మీన్ మంచిది ప్రియమిత్రులారా ఈ యొక్క యథార్థవాది టీవీ వారు సమర్పించు మన ధర్మం గంగనీరు అనే ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించండి మరి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఇవన్నీ కూడా యథార్థవాది యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి అందులో కూడా మీరు చూడవచ్చు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం రేపు ఉదయం కలుసుకుందాం అంతవరకు సెలవు